బిగ్ బాస్ నిర్వాహకులకైతే తాజాగా తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించిన బిగ్ బాస్ ఫైనల్ వేడుకలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం, అయితే అప్పటికే పల్లవి ప్రశాంత్ రన్నరప్ అమర్దీప్ చౌదరి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడులకు దిగడం, ఆర్టీసీ బస్సుల మీద రాళ్లు రోవడం, ఈ ఘటనలో అమర్దీప్ మరో కంటెస్టెంట్ గీతురాయ్ పోలీసుల కార్లు ధ్వంసం అవడం, ఈ ఘటనలో పల్లవి ప్రశాంత్తో పాటు మరికొందరి మీద క్రిమినల్ కేసులు నమోదైనవి, దీంతో బిగ్ బాస్ యాజమాన్యానికి ఎట్లాగా మీరు కంట్రోల్ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి దాని మీద నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి.